Hi, hello and welcome. Very, very good evening. Freedom Refined Sunflower Oil, Konchem Touch Lo Unte Chepta Season 2, powered by KLF Nirmal Clear Kobernoni, Cell Point, Mari Amrutanjan Pain Balm, with extra power, and fragrance partner, Lia. తన కామెడీతో అందరినీ నువ్వే కావాలి అని అనిపించి మనందరినీ సొంతం చేసుకున్న ఈయన కృష్ణాష్టమి వరకు కొన్ని వందల సినిమాల్లో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. అండ్ బీభత్సమైన కామెడీ పండించారు. అటు కామెడీని ఇటు హీరోయిజాన్ని కలిపి కొడుతున్న ది వన్ అండ్ ఓన్లీ సునీల్. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హిమ్. సో సునీల్ గారు, ఫస్ట్లీ మా కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 2 కి స్వాగతం. థాంక్యూ. టచ్ లో అంటే మీకు ఎప్పుడు కొంచెం టచ్ లో ఉంటేనే చెప్తారేమో, అలా చెప్పరామా? అంటే ఆడియన్స్ ని మాకు కొంచెం టచ్ లో ఉండమంటున్నాం. ఓకే, సో ఇక్కడికి వచ్చి ఆ సెలబ్రిటీస్ గురించి వాళ్ళకి చెప్పడం కోసం. మీరు కొంచెం టచ్ లో ఉంటే చెప్తానంటే వాళ్ళు టోటల్ గా మీకే టచ్ లో ఉన్నారు. అంత బాగా చేశారు మీరు ప్రోగ్రామ్. సో హియర్ వి గో, మీ అందరి కోసం సునీల్ గారిని తీసుకొచ్చాం. అండ్ బోల్డ్ అనే విషయాలు ఇప్పుడే కాదు, అప్పటి నుంచి భీమవరం నుంచి మొదలెట్టి కబుర్లు చెప్దాం. పంపించేస్తే రోజు అయ్యేసి తిరుగుతాం వాళ్ళు. నాకు ఇంగ్లీష్ తెలియదు కదా అని బాధపడేవాను మొన్న దాకా, ఇప్పుడు వాళ్ళకి కూడా తెలుగు తెలియదు కదా అని హ్యాపీ ఫీల్ అవుతాను. ఓ పని చేద్దాం, ఇద్దరం ఒకేసారి ఒకే పని చేస్తే బాగుంటుందా? అమ్మా, అన్నం పెట్టు, తప్పక పెడతామని తెలుసు, పెడతావా అన్నం? ఇంతకుముందు దువ్వుకుంటే హెయిర్ స్టైల్, ఇప్పుడు రేపుకుంటే స్టైల్. మాకు ఫ్లవర్ పెట్టే హెయిర్, మీ బొకే కూడా మీరు ఇచ్చేయండి. ఇంకా కొంచెం టచ్ లో ఉంది షోకి వెళ్తే ప్రదీప్ గారు కూడా చాలా బాగా చూపించారు నన్ను. ఈ కార్యక్రమం చివరిలో మేము అడిగే ప్రశ్నకి సరైన సమాధానం చెప్పండి, విజేతకి అభిమాన సెలబ్రిటీ హ్యాండ్ ప్రింట్ ని బహుకరించబడుతుంది. ముందుగా సునీల్ వర్మ గారు, ఇంట్లో ముద్దు పేరు ఏమన్నా? మా అమ్మ రే బాబు అని పిలుస్తుంది అంతే. ఓకే, ముద్దు పేరు ఏమి లేదు, మరి ముద్దు పేరే. ఫిబ్రవరి 28 అండ్ భీమవరంలో పుట్టారు. అవునండి, అక్కడే పెరిగారు? అక్కడే పెరిగారు. స్కూల్కి బాగా రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళ? స్కూల్కి తక్కువ, అటెండెన్స్ బాగా తక్కువ, డైలీ సినిమాలు ఫ్యాక్ట్ అయితే 5th క్లాస్ నుంచి. దాని తర్వాత నుంచి జంప్? అసలు సమస్య లేదు, సమస్య లేదు. అంటే కంప్లైంట్లే వచ్చేవి కదా మీ వాడు? వచ్చేవారు, మా సిస్టర్ని అడిగేవారు, లైక్ వీళ్ళందరూ మాస్టర్లు వాళ్ళందరూ ఆయన చూసి అల్లలేని సార్ రమ్మని చెప్పారు. చూసి అల్లలేని మా మదర్ మటుకు నన్ను క్యాచ్ చేసేవారు ఎక్కడ ఉన్నా. అంటే మా మదర్ పోస్ట్ మాస్టర్, అవును, అందు గురించి పోస్ట్ మ్యాన్స్ వెళ్తారు కదా. అవును, ఏ థియేటర్ బయట నా సైకిల్ ఉందో గుర్తు పెట్టుకుని ఫోన్ చేసి చెప్పేవారు, వచ్చిన తర్వాత చెప్పేవారు లేదా లెటర్ చేసి. నేనేమో మా మదర్కి తెలియదు అనుకుంటా మేనేజ్ చేసేవాడిని, అన్నీ తెలుసు, తెలిసి లాస్ట్లో తిట్టేది. అవును, అంటే ఇన్ని సినిమాలు ఇన్ని చూడాలంటే బడ్జెట్ కూడా కొంచెం మనకి సహకరించాలి. అవును, టికెట్ల దగ్గర యూనో. సో అవేలా కవర్ చేసేవాళ్ళు? ఇప్పుడు 6 పోర్షన్స్ ఉండేవి, అవుట్ సైడ్ 6 పోర్షన్స్కే ట్యాప్ ఉండేది. మనకి ఒక టైంకి 2 ఉంటుంది వాటర్, మళ్ళీ ఇంకో 2 వేరే వాళ్ళు పట్టుకుంటారు అలాగా. సో మన టైం ఎప్పుడు వచ్చిందో చూసుకుని బయటకు వచ్చి కరెక్ట్గా వాటర్ ఎంత టైం పడుతుంది అది ఫిల్ అవ్వడానికి లెక్కేసి టక్క 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 పరిగెట్టి మా మదర్ హ్యాండ్ బ్యాగ్ తీసి జాస్తిగా డబ్బులు తీసి మళ్ళీ ఎక్కడెక్కడ తీసుకుంటారు, మళ్ళీ డ్యాన్స్ వచ్చేటప్పటికి ఇలా అలా చాలా డబ్బులు దొబ్బేసేవాడు మా మదర్ పర్సల్ నుంచి. ఓకే, ఫ్యాక్ట్ అయితే. అంటే థియేటర్కి మీకు తెలిసిన థియేటర్ బాగుందా? నటరాజ్ థియేటర్ అనే థియేటర్ బాగా? ఎగ్జాక్ట్గా మా హౌస్ ఆపోజిట్ అది, మీ ఇంటి ఎదురుగుండానే ఉంటుంది. ఎగ్జాక్ట్, నైట్ అయితే మనం అసలు ఆడియోస్ ఎక్కడ మొత్తం ఫుల్ సినిమా అక్కడ నుంచి వినపడతా ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే నాన్ ఏసీ థియేటర్స్ కదా, ఏసీ బాక్స్ సపరేట్ ఉంటుంది, సో మిగతా వాళ్ళకి వేడి మామూలుగా ఉండదుగా. వాళ్ళు మొత్తం అన్ని డోర్స్ ఓపెన్ చేసేవారు నైట్ టైం సెకండ్ షోకి, ఆ సౌండ్ వచ్చేది మాట ఇక్కడ దాకా. నాకు అదే చాలా రోజులు ఆడియో సిస్టమ్ ఫిల్మ్ థియేటర్. ఆ టైంలో బాగా గుర్తున్న సినిమా, మీ ఇంటి ఎదురుండి బాగా ఆడిన సినిమా, మీరు ఎక్కువ డ్యాన్స్ చేసిన? నటరాజ్ థియేటర్లో చాలా సినిమాలు చాలా గుర్తున్నాయి, కానీ నాకు బాగా ఎక్కువ గుర్తున్న ఇష్టమైన డేస్ పసివాడి ప్రాణం సినిమా రోజులు. అప్పుడే చిరంజీవి గారు చక్కని చుక్కల సందిట బ్రేక్ డ్యాన్స్ అని ఫస్ట్ టైం బ్రేక్ డ్యాన్స్ అని అంటూ లిరిక్లో చేసింది పసివాడి ప్రాణం. ఒకసారి పాట విందాం.
పాట వింటే ఏమైనా గుర్తొస్తే నేను కూడా నేర్చుకుందాం. సో మనందరి కోసం ఆ సాంగ్ ఓకే. ఓకే సో ఇది అయిపోయింది. ఇది కాకుండా మీరు ఇంకో పాట కూడా చెప్పారు, ఐ థింక్ అత్తగామ్మడమ్మకిమొగుడు. అత్తగామ్మడమ్మలో బాగా అంటే పిచ్చి, ఇంకా ఆ పాట చూసి ఇంకా అందరూ అయ్యో బాబో ఇదేం డ్యాన్స్ అనుకుంటుంది. మెరుపుల్ల పాట, మెరుపుల్ల పాట. సో ఒకసారి విందా పాట. చిరంజీవి గారికి, మెగాస్టార్ గారికి నాకు తెలిసి వీరాభిమాని మీరు. పిచ్చి వీరాభిమానం కాదు, పిచ్చి మాట. ఈ డాన్స్ ఇవన్నీ ఒక ఎత్తు, ఆయన చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. యాక్చువల్గా నేను ఇన్స్పైర్ అవుదాం ఈయన చూసాను చూసింది కాదండి, చూసిన తర్వాత కూడా ఇన్స్పైర్ అయ్యాననే విషయం కూడా తెలియదు నాకు. ప్రిపరేషన్ లేదు అందులో. అవును, అంటే ఇలా చేద్దాం, ఆయన ఇలా పెట్టారు కాబట్టి ఇలా పెడదాం అది లేదు. డైరెక్ట్గా చూసి అయ్యి బాబు ఇదేంటిది అని అనుకుని వెళ్ళిపోయి చేసేయడమే. సూపర్. అండ్ డ్యాన్స్తో పాటు ఐ థింక్ ఆయన డైలాగ్ డెలివరీ కూడా, అవి కూడా అదిరిపోతాయి. యూనో విలన్స్ని వార్నింగ్ ఇచ్చే డైలాగులు. మీ స్టైల్ అంటే ఇప్పుడు చిరంజీవి గారి స్టైల్ మేము చూసాం. ఒకవేళ సునీల్ గారు చిరంజీవి గారు డైలాగ్ చెప్తే, అంటే ఒక భీమవరం స్టైల్లో చిరంజీవి గారు డైలాగ్ వస్తే మా అందరికి మొక్కే కదా అని పీకెత్తే పీక కోసేస్తాను. ఆ చేయి చూసి ఎంత రఫ్గా ఉందో, రఫ్ అని చేసి వెంటరా ఎంత రఫ్గా ఉందో, రఫ్ అడిగేస్తాను రే అంటే మనం అయితే. ఇక అయింది, నాకు తెలిసి మోస్ట్ సీరియస్గా చెప్పింది తెలుగు భాషలో నాకు నచ్చని ఒకటే ఒక పదం. సారీ, తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం. క్షమించు. స్కూల్ టైంలోనే మీరు ఇన్ని బంకులు కొట్టారు కదా, సో కాలేజ్ టైంకి వచ్చే టైంకి అసలు కాలేజ్కి వెళ్ళారా లేకపోతే అక్కడ కూడా సినిమా? అంటే స్కూల్ టైంలో అంటే మనం తెలుగు సినిమాలు అలవాటు పడ్డాం, కాలేజ్కి వచ్చేటప్పుడు ఇంగ్లీష్ సినిమాలు కూడా అలవాటు పడ్డాం. సో అది గురించి అని అర్థమైంది. ఇంకా అసలు తట్టుకోలేక ఓ రోజు అసలు 6 డేస్ 7 డేస్ అయిపోయింది సినిమాలు చూసి. ఎగ్జామ్స్ మాట అందుకని బలవంతంగా మా అమ్మ ఇంట్లో కూర్చోబెట్టి 6 డేస్ 7 డేస్ అయితే సరే సినిమాకి వెళ్దాం అని అనుకున్నాం అన్నమాట. అనుకుంటే ఆంటీ ఒకసారి సునీల్ని బయటికి పంపిస్తారా అంటే, అమ్మ రేపు పొద్దున్న ఇంగ్లీష్ ఎగ్జామ్ రా అంటే, అందుకే ఆంటీ ఇంగ్లీష్ సినిమాకి వెళ్తారా? అర్థమయ్యేది ఆ టైంలో ఇంగ్లీష్ సినిమా అసలు అర్థం అవసరం లేదు కదా దానికి. దారిలో బొమ్మ కనపడుతుంది, దారిలో వెహికల్ గీకల్ ఎగిరిపోతుంటే ఒకటి వేపచ్చం ఫైట్ చేసి బిల్డింగ్ వేసేస్తుంటాడు, అయ్యని ఇక్కడ చూడలేక కదా అని చెప్పేసి బాబోయ్. అండ్ అప్పట్లో ఇంగ్లీష్ సినిమా డబ్బింగ్లు వచ్చారు, ఇంకా అప్పటికి స్టార్ట్ అవ్వలేదు. లక్ష్మి గణపతి ఫిలిం రాకాశి కోన, తప్పగా చూడండి రాకాశి కోన అంటే కాలేజీ అయిపోయిన తర్వాత కాలేజీలో ఉండగా జోకులు వేసుకునేటప్పుడు అనుకునేవాళ్ళు అన్నమాట, ఒరే ఇలాగే మోడలేషన్ కనుక అలవాటైపోతే ఇంట్లో అమ్మ అన్నం పెట్టు తప్పగా పెడతామని తెలుసు, పెట్టవా అన్నం అలా అయిపోతాం కదా మనం కూడా ఎక్కువ ఇమిటేట్ చేయకూడదు అనుకునేవాళ్ళు. సో అంటే అప్పట్లో ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళ? నేను బాగా వీక్ అండి ఇంగ్లీష్, కదా బట్టి బాగా కొట్టేవాడిని, మీనింగ్ తెలియకపోయినా బట్టి కొట్టేసేవాడిని. హాలిడేస్ ఇస్తారు ఎగ్జామ్స్కి, ఇంకా మంచం మీద అలాగ వెనకాల తల పడక కూర్చోలాగా ఉండేది ఓ మంచం ఇలాగా, అలా పడుకుని అసలు పుస్తకం పట్టుకుని గట్టిగా, నాకు గట్టిగా చదవాలి అన్నమాట. నేను చదవడానికి ఐకి షూస్ అని ఇచ్చేట గెస్ట్ ఈ లవ్స్ రోజు రెడీల్ బట్ బికాస్ అని ఇలా గట్టిగా చదివేస్తుండేవాడిని. పక్క వాళ్ళు కంప్లైంట్లు పొద్దున్నే మన నిద్ర మొత్తం పోతుంది, ఆయన కొంచెం స్లోగా చదవమనండి అని కల్లో. మా అమ్మేమో ఇటు చదవక చదవక ఇప్పుడు చదువుతున్నాడు, ఇది స్లోగా చదవమని ఇది మానేస్తాడేమో, ఏదో పాస్ అవుతాడు లేదా అని టెన్షన్ మా అమ్మకి మాట. అయితే అదే నేను సంతోషం సినిమాలో పెట్టాను కదా ఓ బిట్లో, మ్యాన్ స్ప్రెల్ అనే ఓ స్టోరీ మాట, అది నాకు మీనింగ్ తెలియదు కదా, నాకు ఎవరు ఏదో చెప్పారు, మా మాస్టర్ని అడిగాను
ఆచార్య గారని ఆయన అడిగాను. ఇప్పుడు నేను చదువుతున్నాను, మీ అబ్బాయి మా క్లాస్మేట్ వాళ్ళ ఫాదరు. ఏమంటే ఇతను చదువుతున్నాడు కానీ మనోడికి బాగా గుర్తుంటుందండి, నాకు ఎందుకు గుర్తుంటలేదు అర్థం కావట్లేదండి అనివ్వండి. అంటే లేదు బాబు, ఒకసారి మనం చదవడం వేరు, ఒకసారి మననం చేసుకున్నా, ఒకసారి రాసినా అది బాగా గుర్తుంటుంది అన్నారు ఆయన. ఇంకా అసలు నేను సైకిల్ తొక్కుతా కూడా ఓ షుడ్ రిమెంబర్ అవర్ హ్యూమానిటీ అండ్ ఫర్గెట్ ద రెస్ట్ ఫర్గెట్ ద రెస్ట్ ఫర్గెట్ ద రెస్ట్ గుర్తొచ్చేది కదా, ఫర్గెట్ ద రెస్ట్ ఏ కుక్క వచ్చేది అర్థంగా ఫర్గెట్ ద రెస్ట్ అని ఏంటి ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాం మనం, ఇక్కడ మళ్ళీ ఎక్కి మళ్ళీ సైకిల్ తొక్కితే వెళ్తా ఫర్గెట్ ద షుడ్ రిమెంబర్ అవర్ హ్యూమానిటీ అండ్ ఫర్గెట్ ద రెస్ట్ నథింగ్ బిసైడ్ రిమైన్స్ నథింగ్ బిసైడ్ రిమైన్స్ నథింగ్ బిసైడ్ ఒక అందమైన అమ్మాయి ఎవరు అలా వెళ్తా ఉంటుంది నథింగ్ బిసైడ్ ఏంటిది నథింగ్ బిసైడ్ అని నథింగ్ నెక్స్ట్ ఏంటి నథింగ్ బిసైడ్ రిమైండ్ నథింగ్ బిసైడ్ అలా ఉండేది. అదే చదివో 20 ఏళ్ళు ఏంటి ఒకే ఒక తృప్తితో బతికేస్తున్నాను అబ్బాయి, అమెరికాలో కానీ లండన్లో కానీ మాట్లాడేటట్టు నాకు ఇంగ్లీష్ తెలియదు కదా అని బాధపడేవాను మొన్న దాకా, ఇప్పుడు వాళ్ళకి కూడా తెలుగు తెలియదు కదా అని హ్యాపీ ఫీల్ అవుతుంది. అదే థింగ్ పూల రంగుల్లో అనుకుంటా కదా మీరు ఒక ఇంగ్లీష్ డైలాగ్ చెప్పారు. ఇది సంతోషంలో ఇదే స్టోరీ అప్ప చెప్పేసాను, ఇది జోక్ తయారు చేసాం అప్పటికప్పుడు దీని గురించి. అది విలేజ్ క్యారెక్టర్. సంతోషంలో వచ్చాం, ఒక అమ్మాయి వస్తుంది, అమ్మాయి వచ్చి హాయ్ హలో వెర్ ఇస్ ద రిసెప్షన్ అంటది. అందుకని హ్యూమర్ ఫార్ దస్ నథింగ్ బేస్ రిమైన్స్ ది స్టోరీ లెట్ మే బెటర్ రాసల్ ది స్టోరీ నేమ్ ఇస్ మ్యాన్స్ ఫర్ అంటాను. అందుకని అది అంటే ఈడియట్ అంటది, అందుకని వెల్కమ్ అంటాను వెల్కమ్ అనగానే వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత అయ్యో బాబురే నువ్వు టాపురా నువ్వు ఇంగ్లీషు ఇంత గడగడ మాట్లాడతాను మాకు తెలియదురా అంటారు ఫ్రెండ్స్ వాళ్ళు పల్టీ వాళ్ళు వాళ్ళు వచ్చి. అనగానే నేనంటాను ఇందులో పెద్ద గొప్ప ఉందిరా మన ఇంటర్మీడియట్ స్టోరీ దానికి అప్పచెప్తాను అంతే అంటాను. అంటే అయినా నీ ఇంటర్మీడియట్లో చదివింది ఇప్పుడు దాకా గుర్తుపెట్టుకోవడం గ్రేటే కదా అంటాడు. ఎవరా 5 ఏళ్ళు చదివాం ఆ మాత్రం గుర్తుంటుందా. సూపర్. ఐ మీన్ అంటే మనం ఇది గుర్తు పెట్టుకోవడానికి మీరు సైకిల్ తొక్కుతో కూడా అన్న దగ్గర నేను బాగా కనెక్ట్ అయింది ఏంటంటే కంపల్సరీ బంకులు కొట్టడం సినిమాలు చూడడం అది అట్రాక్షన్. ఆ సినిమాల నుంచి పుట్టేదే దాని తర్వాత వచ్చే స్టేజ్ గర్ల్ ఫ్రెండ్స్ గర్ల్స్ గానీ వస్తా ఉన్నా తెలుసు నేనే వద్దాం అంటున్నాను ఫస్ట్ నువ్వు లేట్. సో చెప్పండి ఆ టైంలో మీకు బాగా నచ్చిన అమ్మాయి ఉండేదా, మీరు ప్రపోజ్ ఏమైనా ఎవరికైనా చేయడం ట్రై చేశారా? ఒక అమ్మాయిని బాగా ఇష్టపడ్డాను, పేరు చెప్పను ఎందుకంటే తప్ప అది వన్ సైడ్ లవ్వే. ఓకే. తెలీదు, పరిచయం లేదు, తెలియదు, వేరే కాలేజీ ఇదైతే ఒకసారి ఎలాగైనా మహాడాలని మా ఫ్రెండ్ గ్రీటింగ్ కార్డు న్యూ ఇయర్ గ్రీటింగ్ ఇద్దాంరా అలా పరిచయం అవుతారు కదా అని చెప్పి మా ఫ్రెండ్ ఏదో ఐడి ఇస్తే సరే అని చెప్పి గ్రీటింగ్ తీసుకున్నాను. ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ బ్రదర్ వాళ్ళు దుబాయ్లో ఉండేవారు, వాళ్ళు అక్కడి నుంచి క్రిస్మస్కి గ్రీటింగ్ పంపారు. ఆడు క్రిస్మస్ గ్రీటింగ్ నాకు చూపించాడు, ఓపెన్ చేస్తే మేరీ క్రిస్మస్ అని మ్యూజిక్ వస్తుంది. ఆడు నాకు చూపించాడు గ్రీటింగ్, అది మనకి మిగతా నాలెడ్జ్ లేదు అసలు. ఓకే, ఈ న్యూ ఇయర్ గ్రీటింగ్ కొన్నాం, ఈ గ్రీటింగ్ ఆడు నాకు చూపించాడు, నాకు ఇవ్వ గ్రీటింగ్ అయిపోయింది కదా 25th అంత గురించి నాకు ఇచ్చేయచ్చు కదా అయిపోయింది కదా అని ఇచ్చాడు. జాగ్రత్తగా తీసి ఆ మిసం తీసి గ్రీటింగ్లో అంటించి క్లోజ్ చేసి ఇస్తే తిరిగి వేరే ఫ్రెండ్తో వాళ్ళ కజిన్తో ఒకటితో చెప్పి అమ్మాయి పంపించింది. అడిగి పిచ్చేయండి న్యూ ఇయర్ గ్రీటింగ్ ఓపెన్ చేస్తే క్రిస్మస్ అని వస్తుంది అని చెప్తే ఆ యాంగిల్ మనం ఆలోచించలేదు. బాగుందని పెట్టేసాం. బాగుంది మ్యూజిక్, అదే కొత్తగా ఉంది అప్పట్లో ఫస్ట్ టైం చూసాను ఓపెన్ చేస్తే మ్యూజిక్ వస్తాయి బాబా టూ మచ్గా ఉంది. సో ఇలా ఉన్న ఈ సునీల్ వర్మ అని పరిచయం, భీమవరం వాళ్ళందరికీ పరిచయం ఉన్న ఈ సునీల్ వర్మ హైదరాబాద్కి బయలుదేరడం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది? ఇది ఇప్పుడు చెప్పాలి, మ్యాటర్ చెప్పాలి. నేను డిగ్రీ అయిపోయింది, నాకు నాకేంటంటే సినిమాల్లోకి రావాలనేది ఇంకా పీక్ స్టేజ్కి వచ్చింది. నాకు ఒక అబ్బాయి తెలుసు, మన కృష్ణారెడ్డి గారు వాళ్ళ సిస్టర్ సన్ అన్నమాట. సో అలా నేను అచ్చిరెడ్డి గారిని కృష్ణారెడ్డి గారిని కలవాలని చెప్పి ఒక ఆశ ఉండేది. తర్వాత 95లో నాకు ఎప్పటికి గుర్తు, ఆ హాలిడేస్లో మా మదరు ఎలా కాదురా నీకు బాధ్యత ఇంక వచ్చేసింది డిగ్రీ అయిపోయింది, నీకు బాధ్యత తెలియాలి, నీకు బాధ్యత తెలిస్తే ఓ డబ్బు ఇలా వస్తుంది ఓ ఇలా ఖర్చు అవుతుంది అనే విధానం అసలు ఏంటి ప్రాసెస్ అనేది నీకు తెలియాలని ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ అని భీమవరం డయాగ్నోస్టిక్స్ అని ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ ఓపెన్ చేశారు. ఓకే. అప్లై చేస్తే సరే వాళ్ళు మార్క్స్ బాగున్నాయి బాబు నువ్వు ఓకే మాకు అన్నారు, అని మనం ఇంకా ఓపెన్ చేయలేదు కదా మరి నువ్వే కౌంటర్ అది రిసెప్షన్లో కూడా ఒకసారి చూస్తే రేట్స్ అని మనకు చెప్పారు, అట్లీ అపాయింట్మెంట్స్ ఎవరిని వస్తే తీసుకోవడం మనకు చెప్పారు ఓపెనింగ్. నేను సినిమాల్లోకి వెళ్ళాలని చెప్పి డైలీ పొద్దున్నే స్నానం చేసేసి 4కి విష్ణు సహస్రనామ చదువుకుని బయలుదేరి వెళ్ళి ఎలాగైనా పొద్దున్నే అచ్చిరెడ్డి గారికి ఫోన్ చేసేయాలని బాగా కోరిక,
చేసేసి వచ్చేస్తాను హైదరాబాద్ అని చెప్పేసి అని రమ్మంటే వెళ్ళిపోదామని ఐదింటికి చేద్దాం అనుకున్నాండి. ఇక్కడ చూస్తే ఇంటర్ కమ్ దేమో ఫ్రీగా వదిలేశారు ఫోను, ఎస్టీడీ లైన్కి ఉన్న ఫోన్ ఏమో లాక్డ్, ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ ఫ్రీ, ఇక్కడ లైన్ ఫ్రీ అని చెప్పి ఈ ప్లగ్ తీసి ఆ ప్లగ్ పెట్టి కొట్టేసి మళ్ళీ ప్లగ్లో మార్చేసాను. ఇప్పుడు హెచ్డి గారు బాగున్నారా సార్, ఏం చేస్తున్నారు సార్, సార్ నాకు ఇంట్రెస్ట్ సార్ రావాలని పొద్దున్న తినేసి ఉండి ఆయన డైలీ. అంటే అయ్యి బాబో ఈరోజు హెచ్డి గారితో మాట్లాడేసాం మనం సినిమాలకు వెళ్ళిపోవచ్చు అని రెండు ప్లేట్లు ఎక్కువ తినేసాను మైసూర్ బజ్జి. అలా ఒక ఎప్పుడు సరదాగా నవ్వుతా పాజిటివ్ దీంతో ఇలా ఉండేవాడిని, మా మదర్ వల్ల మనస్తత్వం వచ్చింది ఫ్యాక్ట్ అయితే. ఓకే, అలాగా అనుకుని 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 ఒక రోజు ఇంకా వెనకాల మైకేల్ జాక్సన్ పోస్టర్లన్నీ అతికించుకుని అప్పట్లో ఆన్లైన్ ఎడిటింగ్ విహెచ్ఎస్ కెమెరాస్ మూడు పెట్టి ఆన్లైన్ ఎడిటింగ్, అందుకే నీట్ గా డ్రెస్అప్ అయి చేసింది బాగా నీరసంగా ఉంటాను. ఆల్రెడీ యాంగిల్ సెట్టింగ్ కోసమే 7-8 సార్లు చేయించారు, ప్రాక్టీస్ లో బాగా స్ట్రాంగ్ ఉంటుంది, ఎనర్జీ అయిపోయిందా చేసాం. అప్పుడు ఏముంటది ఆ సీడీ పట్టు నేను చూపించాను, చూసారు చాలా బాగుంది బాబు, నువ్వు సిన్సియర్ గా ట్రై చేయమ్మా, ఇదే స్టెప్ బై స్టెప్ వెళ్ళేదే రియల్, మిగతా అంతా ఫేక్, సో వదలొద్దు సిన్సియర్ గా ట్రై చేయ, నువ్వు గ్యారంటీ పైకి వస్తావు అన్నారు. ఉన్నాను డైలీ ఫిల్మ్ నగర్ వచ్చేవాడిని ట్రై చేసేవాడిని 95లో, అక్కడమ్మ ఇక్కడబ్బాయి సినిమాలో అవకాశం వచ్చింది చేయడానికి. బైక్ రేసులు స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు, హీరో ఫ్రెండ్స్ కింద 15 మంది కావాలి అందులో సెలెక్ట్ చేస్తామని వైజాగ్ వెళ్ళామాట. సెలక్షన్ అక్కడ దాని గురించి హీరో ఫ్రెండ్స్ అనగానే 25 మంది వచ్చేస్తారు ఆ బైక్ రేసులు స్టార్టింగ్ మాట అది, అందుకనే అందరూ వచ్చేస్తున్నారు నేను ఆగిపోయినా. అంటే హీరో ఫ్రెండ్ కింద ఇంతమంది అయితే మనం ఎక్కడ కనపడతాం, వీళ్ళందరూ వెళ్ళిపోరు కాబట్టి విలన్ ఫ్రెండ్స్ కూడా కేకేస్తారు, అప్పుడు మనం వెళ్ళిపోతాం ఫస్ట్ అని బాగా కనపడాలని. నెక్స్ట్ ఇప్పుడు విలన్ ఫ్రెండ్స్ కావాలంటే వీళ్ళు వెళ్ళిపోతున్నారు, బైక్ రేసే పెట్టింది స్పీడ్గా ఎవరు వస్తారని. నేను వెళ్ళి సార్ బైక్ రేసే స్పీడ్గా ఎవరు వస్తారని పెట్టారు, ఇక్కడ వాళ్ళు మళ్ళీ ఎండింగ్లో ఎలా ఉంటారన్నాను లాజిక్ అని చెప్పి స్టార్టింగ్లో ఉన్నాడు రాకండి అన్నారు. అంటే మన ఒక్క హ్యాపీకి అలా ఫస్ట్ నేను కనపడతాను ఇప్పటికి చూస్తే సినిమాలో. ఈ మొత్తం ప్రొసీజర్ లో త్రివిక్రమ్ గారు ఎక్కడ పరిచయం అయ్యారు మీకు? త్రివిక్రమ్ నాకు అక్కడ తెలుసు బాగా భీమవరంలో, నా క్లాస్మేట్ వర్మన్ ఉన్నాడు, తను త్రివిక్రమ్, నాకు కామన్ ఫ్రెండ్ ప్రతాప్ అని ఉన్నాడు, తను త్రివిక్రమ్, వీళ్ళు ఒక బ్యాచ్, వీళ్ళు బాగా క్లోజ్, వీళ్ళు కొంచెం డీసెంట్ బ్యాచ్, నీట్ బ్యాచ్, వీళ్ళు నాదంతా కొంచెం యోయో బ్యాచ్ మాట, యోయో అని సింగ్ మంది హడావిడి అంతా ఓవర్ యాక్షన్ బైక్ వేసుకుని వెళ్ళిపోయారు ఈ గ్యాంగ్ మంది మందంతా. అయితే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మా కజిన్ ఉన్నాడు పరశురామ రాజు అని, ఆడి పేరు నేను ఫాదర్ మొరలి అని పెట్టా. అదేంటి అన్నాడు, నువ్వు మదర్ తెరేసేలా హెల్పింగ్ నేచర్ ఎక్కువ నీకు, అందు గురించి నీకు ఆ పేరు పెట్టుకున్నాను అన్నాడు. ఫాదర్ అందరు అందరి ఫోన్లో చేసి పెడుతుండేవాడు. ఏంట్రా ఎలా ఉంది అంత అంటే, లేదురా కొంచెం టఫ్ అయిపోతుంది, ఒక్కడనే ఫైట్ చేయలేకపోతున్నాను, నాకు ఎవరైనా తోడుంటే బాగుండు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మరి మన ఏఎన్ ఉన్న ఏఎన్ అని వాళ్ళు త్రికరమణి ఏఎన్ అంటే ఆకెళ్ళ నాక శ్రీనివాస్ ఏఎన్ 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 ఉన్నాడు కదా, ఏనుకి చాలా ఇంట్రెస్ట్ ఫిలిమ్స్ అయ్యని. అంటే మరి ఇంకేంట్రా అయితే మనం తీసుకొచ్చేద్దాం ఇక్కడికి, మీ ఇద్దరం కలిసి కొన్ని ట్రై చేస్తాం అర్జెంట్గా దింపేద్దాం అంటే, అలా కాదు తను బాగా స్టూడియోస్ తెలుసు కదా నీకు, ఎంఎస్సీ చేసాడు తను, న్యూక్లియర్ ఫిజిక్స్ చేసాడు, తనకి ఏదైనా ఇక్కడ ప్రొఫెషన్ చూపిస్తే అప్పుడు ట్రై కరెక్ట్గా ఉంటుంది. అంటే ఇక్కడ రెండు హోమ్ ట్యూషన్స్ 2 అవర్స్ సెట్ చేస్తాను, మనోడికి లోన్ వెహికల్ సెట్ చేసి ఒక రూమ్ సెట్ చేసి అన్నీ ఓకే అనేరా ఇప్పుడు తీసుకొద్దాం అంటే, నేను భీమవరం వెళ్ళి కలిసినప్పుడు హైదరాబాద్ వచ్చేద్దాం తెలుసా, త్రివిక్రమ్ ఇటు బాగా పోవరు మనం వెళ్తున్నాము మనకేది వెళ్తుంది ఇటుకి ఎలా తెలిసి అనుకున్నాడు తనప్పుడు అనుకుంటే, నాకు అలా తను ఇక్కడికి చెప్తే ఓహో అన్నీ అయితే వస్తానని నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను ట్రై చేద్దాం అనుకుంటున్నానని తను వచ్చాడు. తన విషయాలు నాకు చెప్తుంటే నా లైఫ్లో నాకు అంత కిక్ ఎప్పుడు రాలా, తెలియకుండానే ఇద్దరం అసలు ఇక్కడ ట్రావెల్ అంతా అద్భుతం, అదొక అద్భుతం అంతే, పంజాగుట్టలో రూమ్లో ఉన్నది ఒక అద్భుతం అది. నేను ఇద్దరు స్ట్రగుల్ చేస్తున్న సిచ్యువేషన్ అది, మూవీస్కి ఇద్దరు ట్రై చేస్తున్న పొజిషన్, ఆ టైంలో మీకు ఏదైనా ఫేస్ చేసింది బాగా గుర్తున్నది? చాలా ఉన్నాయి యాక్చువల్గా, ఒకటి చెప్తాను. మేము ఫస్ట్ లకిడీ కపూల్లో రూమ్లో ఫస్ట్ ఉన్నది అక్కడ లకిడీ కపూల్ ఏసీ గార్డ్స్లో, మా మురళి అని చెప్పాను కదా, వాళ్ళ కజిన్ జిఎస్ఎన్ రాజుగారు అని ఉన్నారు, మేము అన్నయ్య అనేవాళ్ళం ఆయన జిఎస్ఎన్ రాజుగారు అని, ఆయన చనిపోయారు హార్ట్అటాక్ వల్ల. ఆ తర్వాత ఆ ప్రెమిసెస్ నుంచి మేము ఖాళీ చేయాలిగా, ఖాళీ చేయమంటే సరే అని కొన్నాళ్ళు అక్కడ పైన పెంట్ హౌస్ ఒకటి ఉంటే ఆ కొలీగ్స్ ఉంటే వాళ్ళు ఉంటే వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుని రూమ్ ఖాళీ చేయించి పెంట్ హౌస్లో, ఇంకా అక్కడి నుంచి కూడా వెళ్ళాలిగా, ఎన్నాళ్ళు ఉంటాం, ఏంటి లైఫ్ ఇది అని నాకు బాధ వచ్చేది. తను ఆ రోజుని ఖాళీ చేసి వచ్చేస్తున్నాం అక్కడి నుంచి, ఓ బస్ స్టాప్లో కూర్చున్నాం, కూర్చుంటే నేను మొత్తం పాత బట్టలన్నీ వెతికితే నా జేబులో 20 రూపాయలు దొరికినాయి. అమ్మయ్యా 20 రూపాయలు అంటే పొద్దున్నే 2 రూపాయలు ప్లేట్ ఇడ్లీ, అప్పుడు పొద్దున్నే ఇద్దరికీ 2 ప్లేట్ ఇడ్లీ వస్తుంది, ఇంకా ఆకలి హెత్తి ఇంకో ప్లేట్ తింటాం,
మళ్ళీ ఒక భోజనం దొరికినా మెస్లో పోను ఆఫ్ తిందాం పార్సల్ తెచ్చుకుని అని ప్లాన్ వేసుకున్నా. రే మధ్యాహ్నం లోపు ఎవరోకలం కలుద్దాం, ఏదో ఒకటి దొరుకుద్ది, ఎక్కడో చోట రూమ్ దొరుకుద్ది, 20 రూపాయలు ఉన్నాయరా అన్నాను నేను. ఇలాగే అన్నాడు అని పక్కన ఇంపోర్టెడ్ షాప్ ఉండేది అప్పుడు. అప్పుడు కోక్ ఇక్కడ రాలా, ఇంపోర్టెడ్ టీన్స్ వచ్చి 18-18 రూపాయలు పెట్టి కోక్ టీన్ కొనేసి తెచ్చేసాడు నైట్. తెచ్చేసి జేబులో పెట్టుకుని మిగతా దగ్గర 2 రూపాయలని దా హాఫ్ ఆఫ్ తాగేద్దాం అన్నాడు. సీరియస్ అయిపోయాను. ఏంటి రా పిచ్చా ఏంటి, రేపు పొద్దున్న టిఫిన్ డబ్బులు. ఇప్పుడు ఏంటంటే రే ఉప్పులు లేవు మన దగ్గర, డబ్బులు లేవు అనేది రేపు మధ్యాహ్నం నుంచి ఆలోచించేలా పెట్టావు నువ్వు ప్రోగ్రామ్. నేను ఇప్పుడు తాగేస్తే ఇది అయిపోయిందంటే ఈ డబ్బులు కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఆలోచిస్తాం డబ్బు గురించి, ఇప్పుడు పని గురించి ఆలోచిస్తాం. ఆ సిన్సియారిటీ ఏదో రేపు మధ్యాహ్నం రావడం ఏంటి రా, ఇప్పుడే రావాలిగా అన్నాడు. అంటే నేను ఇంకా ఏం చెప్పినా మహాభారత సో యాక్టింగ్ వరకు ఓకే, మీరు యాక్టర్ అయ్యారు, ఇదో జర్నీ అంతా మాకు అర్థమైంది, దాని తర్వాత మేము సినిమాల్లో చూడడం మొదలెట్టాం. కానీ వీటిలన్నిటికి మధ్యలో అసిస్టెంట్ డైరెక్టర్ పాత్ర కూడా పోషించారు అని విన్నాను. అవును. సో ఆ సైడ్కి ఎలా వెళ్ళారు అసలు, అంటే కెమెరా వెనకాలకి ఎలా వెళ్ళారు? పేరు లేని సినిమాకి త్రివిక్రమ్తో పాటు నేను కూడా అసిస్టెంట్ డైరెక్టర్. దానికి పేరు పెట్టలేదు, పేరు లేని సినిమాని వచ్చింది కదా జడి చక్రవర్తి గారి రమణ గారి దగ్గర పాప కోసం. అవును. అంటే అక్కడేనా కానిస్టేబుల్ గెటప్ వేశారు? అది చెప్తాను మరి, ఎవరేం ఫీల్ అవ్వకూడదు. నేను సెకండ్ హ్యాండ్ సినిమాకి ఇక్కడ కరెక్ట్గా ట్యాంక్ బండ్ దగ్గర షూటింగ్ చేస్తున్నాం. హీరోయిన్ రేవా బబ్బర్ ఏదో ఉంది నేమ్ ఆవిడది. ఆ సాంగ్ చేసాం రవితేజ్ గారు హీరో. ఆ అమ్మాయి ఇలా కూర్చుంటే మొత్తం క్రౌడ్ అంతా వచ్చేసి హీరోయిన్ మీద పడిపోతున్నారు. కోడియేటర్ గారు పిలిచారు వెంకట్ గారు అని, మన వంశీ గారి దగ్గర చేసేవారు, పెద్ద వంశీ గారి దగ్గర వచ్చి అన్న నువ్వు ఇంక మరి వెళ్తే నువ్వు కానిస్టేబుల్ డ్రెస్ వేసుకోవాలన్నారు. ఆహా అలాగే సార్ అన్న. అంటే సైజు బాగున్నావు, హైట్ గీటు అది పోలీసులో ఉంటావు అని చెప్పి కానిస్టేబుల్ డ్రెస్ వేశారు. ఆ కానిస్టేబుల్ డ్రెస్ వేసి కౌనే ఏదారు కౌనే అన్నాను. అంటే అడిగి అంతే నెక్స్ట్ మళ్ళీ అవతల నుంచి తూ కౌనే అన్నారు అనుకో. అంటే అలా కదండి మరి యాక్చువల్గా మనం అంటే మనకి ఇంది రాదే, కొంచెం ఆకారం చూసి భయపడ్డారు అన్న. భయపడి చల్ 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 అని చెప్పాలి అని హీరోయిన్ వెనకాల నుంచుని అనమాట కానిస్టేబుల్లా సెక్యూరిటీలా షూటింగ్కి లైన్ ఓయ్ అని ఉండి అంతే, అంత మించి మాట్లాడేవండి కదా తెలిసిపోద్ది మళ్ళీ హిందీగా తెలుగేది అలా కాపలకి వేసాను అసిస్టెంట్ డైరెక్టర్గా. సో అక్కడి నుంచి మొదలెడితే నువ్వే కావాలి, ఇక ఇప్పుడు వస్తున్న కృష్ణాష్టమి వరకు ఐ థింక్ ఇట్స్ ఎ వండర్ఫుల్ జర్నీ సార్. అండ్ మీరు ఎంత కష్టపడ్డారో మా అందరికీ అర్థమవుతుంది. అండ్ అదంతా మేము స్క్రీన్ మీద చూడగలుగుతున్నాం కాబట్టి యు బీన్ సో సక్సెస్ఫుల్. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. సో కృష్ణాష్టమి అంటే ఒక మంచి పండగ టైటిల్ అది. సో మంచి పండగ టైటిల్తో ముందుకు వస్తున్నారు. అవును. సో కృష్ణాష్టమి ఏంటి స్పెషల్? కృష్ణాష్టమిలో ఏంటి స్పెషల్ మా అందరికి? ఒకటి, కృష్ణాష్టమి ఈజ్ ఏ హైలీ పాజిటివ్ ఫిలిం. ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ని అందరిలోని పెడదామని ట్రై చేసే మంచి మనసు ఉన్న కృష్ణుడు. అంటే నా లైఫ్లో మళ్ళీ కృష్ణాష్టమి అంత కాస్ట్లెస్ట్ ఫిలిము, అంత గ్రాండియర్ ఫిలిము, అంత పాజిటివ్ థాట్ ఉన్న ఫిలిం మళ్ళీ నేను చేయలేను. అంత అందంగా కొత్త లుక్, బియర్డ్తో ఫుల్ ఫిలిము. సో ఈ ఫిలిం ఎలాగైతే మీరు కష్టపడ్డారు, ఎంత ఎంతో బాగా చేశారు, నీ మూవీ కూడా సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలని మీ అందరం కోరుకుంటాం. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పండగల విషయానికి వస్తాను నేను. ఎందుకంటే కృష్ణాష్టమి అనగా నాకు పండగ టైటిల్ గుర్తొచ్చింది. సో పండగల్లో సినిమా టైటిల్ అయితే కృష్ణాష్టమి, మీకు బాగా ఇష్టమైన పండగ దీపావళి. అవును. సో దీపావళికి పటాకులు అంటే బాగా ఫేమస్ కాబట్టి ఇప్పుడు మీకు కొన్ని నేను పటాకులు చూపిస్తాను. రైట్, హియర్ వి గో. బెనిఫిట్ షో బాంబ్ అని ఒక కొత్త బాంబు వచ్చింది. ఈ బాంబు బాస్ ఆఫ్ బాక్స్ ఆఫీస్, యంగ్ ఏజ్ లోనే హ్యూజ్ హిట్స్ అండ్ మాస్ ఫాలోయింగ్ అండి ఈ బాంబుకి. మీరు ఏదైనా హీరోకి బెనిఫిట్ షో బాంబ్ అని ఇస్తే ఎవరికి ఇస్తారు, ఏ హీరోకి? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు. సో మీ రిలేషన్షిప్ ఉందా ఆయనతో? చాలా మంచి, చాలా మంచి, చాలా క్లోజ్. అంటే చాలా క్లోజ్ అంటే ఆయన దద్భావం తద్భవతే అనే వర్డ్ మనం ఏదైతే అవతలలోకి జరగాలనుకుంటామో అది ముందు మనకు జరుగుద్ది. మనం అవతలలో బాగుండాలనుకుంటే మనం బాగుంటాం అనేది నాకు బాగా టచ్ అయ్యేది చెప్పింది ఆయన నోటి నుంచే నేను విన్నది. నేను ఇంతకుముందు చదవలా. సూపర్. ఓకే సో నెక్స్ట్ పటాకా చూద్దాం. రైట్, హియర్ వి గో, నెక్స్ట్ వన్. 1 crore ఫ్యాన్స్ వాళ్ళ డై హార్డ్ ఫ్యాన్ ఫాలోయింగ్,
వరల్డ్ వైడ్ పాపులారిటీ? రజనీకాంత్. రజనీకాంత్ సూపర్. ఎస్, నో మోర్ క్వశ్చన్స్ రజనీకాంత్ గారికి. సో ఆయన్ని ఎప్పుడైనా కలవడం, ఆయనతో ఎన్ని సూపర్, నా అదృష్టం అది. ఆయనతో కథానాయకుడు సినిమా చేశాం. కథానాయకుడు? ఎస్. నాకు ఆయన నుంచి చూసిన వాటిల్లో కొన్ని షాకింగ్ థింగ్స్ అండి, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కొన్ని కొన్ని థింగ్స్ నేను ఆయన ఎలా చెప్పేస్తారో నాకు తెలీదు. ఐ థింక్ యు ఆర్ ఫీలింగ్ లిటిల్ బిట్ నర్వస్, కమ్ సిట్ హియర్. అంటే ఇది నెక్స్ట్ సీన్ చేసినప్పుడు కూడా కొంచెం ఫ్రీ అవుతాను కదా. అవును, డెఫినెట్లీ. ఆయనతో మంచిది. ఆయన ఎప్పుడు షూటింగ్ జరిగినా, మన లింగా షూటింగ్ జరిగినప్పుడు కూడా ఆయన ఉన్నారంటే ఒకసారి వెళ్ళి కలిసి వస్తాను. సూపర్. సో ఇప్పుడు ఇంకొక పటాకు ఉంది, అదేంటో చూద్దాం. ఇగో రొమాంటిక్ రాకెట్. రొమాంటిక్ సీన్స్ బీభత్సంగా చేస్తారు అండ్ లేడీ ఫాలోయింగ్ బీభత్సంగా ఉంది. మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు సూపర్. ఎస్. మీ రిలేషన్ ఎలా ఉంటుంది ఆయన? అసలు మామూలుగా ఆయన చాలా క్యాజువల్గా, చాలా సరదాగా ఏడిపించేస్తారు కూడా పనికి. మామూలు టీజింగ్ ఉండదు. ఆఫ్ స్క్రీన్ సూపర్గా సూపర్ ఎంటర్టైన్ చేస్తారు అని. సూపర్. నవ్వుతారు ఆయన, నవ్వుతానే ఉంటారు స్వచ్ఛంగా, మనం నవ్వుతూనే ఉంటాం ఉంటే. మామూలు నవ్వించరు అసలు. సో ఇప్పుడు ఇంకొక పటాకు ఉంది, అదేంటో చూద్దాం. ఇగో బ్యాలెన్స్డ్ భూచక్ర. హిట్లో వచ్చినా ఫ్లాప్లో వచ్చినా బ్యాలెన్స్డ్, కంటిన్యూస్ ఎనర్జీ, వెరీ డౌన్ టు ఎర్త్. రవితేజ్ గారు. రవితేజ్ గారు సూపర్. ఎస్. ఆయన ఎనర్జీకి అసలు తిరగలేదు. తిరగలేదు నాకు తెలిసి స్టార్టింగ్ నుంచి మొదలెట్టుకుని ఇప్పటి వరకు. థింక్ చాలా స్ట్రాంగ్ రిలేషన్ ఉండి ఉంటుంది మీకు ఆయన. చాలా క్లోజ్ అండి, బాండింగ్. పర్సనల్గా నాకు ఎప్పుడన్నా మామూలుగా అసలు షూటింగ్ లేకపోతే, ఇంటికాడ ఇది లేకపోతే, మా త్రివిక్రమ ఖాళీ లేకపోతే వీడియో కార్ అంటే తిప్పేస్తాను రవితేజ్ గారి దగ్గరికి. సో మీకు దూర బంధువా, మీకు ఏమైనా రిలేషన్ ఉన్నారా అండి? వాళ్ళ కజిన్స్, రవితేజ్ గారు వాళ్ళ కజిన్స్ ఎవరో, అంటే లాంగ్, ఇట్స్ లాంగ్ ఇది. వాళ్ళ మదర్, మా మదర్ బాగా ఫ్రెండ్స్. ఓకే ఓకే. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు సింహాచల దర్శనానికి వైజాగ్ వెళ్ళారన్నమాట. ఓ అవునా, సూపర్ బాండింగ్ ఆయనతో కూడా. వండర్ఫుల్. సో ద లాస్ట్ అండ్ ఫైనల్ పటాకా ఫర్ దిస్ దివాలి ఏంటో చూద్దాం. ఫ్రెండ్లీ పటాస్, డజంట్ కేర్ అబౌట్ స్టార్డమ్, 0% ఈగో, సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. అజిత్ గారు. అజిత్ గారు. ఎస్ సూపర్. చాలా అజిత్ గారు తమిళ్కి. అజిత్ గారు తెలుగులో? తెలుగులో అయితే బాలకృష్ణ గారు. బాలకృష్ణ సూపర్. ఏ ద ఫ్రెండ్లీ పటాస్. ఎస్. ఆయన ఇప్పటికీ అదే ఎనర్జీ కానీ హ్యాపీగా ఉంటారు. సార్ మీ స్టైల్లో ఆయన డైలాగ్ ఏదైనా చెప్తారు సరదాగా? రే కత్తులతో కదరే కంటి చూపి చంపేస్తాను. సో కృష్ణాష్టమి. కృష్ణాష్టమి అంటేనే ఒక కలర్ఫుల్ పండగ, కృష్ణుడి బర్త్డే అంతే కదా సార్? అవును. సో బర్త్డే అంటే కేకులు స్పెషల్. కృష్ణుడి బర్త్డేకి ఆ టైంలో కేకులు లేవు కాబట్టి ఇప్పుడు కృష్ణాష్టమి సెలబ్రేట్ చేస్తున్న మీరు కేకులు కట్ చేయబోతున్నారు. సో అంటే ఇప్పుడు ఏ కేక్ మీరు గిఫ్ట్ చేస్తారు? ఈ కేకుల్ని మీరు ప్రతి హీరోయిన్కి ఇస్తారు. ఓకే, రెడీయా? హియర్ వి గో. బర్త్డే స్పెషల్ కేక్స్. మేకప్ కేక్, నేచురల్ బ్యూటీ ఫర్ ఎవర్, బెటర్ కాంప్లెక్షన్. ఏ హీరోయిన్కి ఈ కేక్ గిఫ్ట్ చేస్తారు? ఎప్పటికీ ఇలా ఉండిపోవాలి వాళ్ళు. అలా ఉండిపోవాలి. అలా అంటే తమన్నా గారు. తమన్నా గారు. సో తమన్నా గారు పెద్ద రంగు లేరు, ఈ కేక్ తింటే రంగు ఇంకా బ్యూటిఫుల్ అవ్వాలంటే ఈ కేక్ తినాలని అంటున్నారు సునీల్ గారు. అంతే కదా, అవి వాళ్ళు ఒప్పుకున్నారు. మీరు మార్చేస్తున్నారు మళ్ళీ. నేను అడిగాను ఎలా ఉన్నారు, అలా ఉంటారు కదా అని అడిగాను. అంతే, ఒకవేళ చేద్దాం ఈసారి నుంచి. నెక్స్ట్ కేక్, 0 calorie కేక్, 0 size గ్యారంటీ, డైట్లు చేయక్కర్లేదు. అప్పుడప్పుడు బాగా ఎక్కువ తింటే సిక్స్ ప్యాక్ కూడా వచ్చేస్తుంది. అంత అద్భుతమైన కేక్ ఇది. ఇది ఏ హీరోయిన్కి ఇద్దాం? అనుష్క గారు. అనుష్క గారు వెరీ గుడ్. ఎస్. సో ఇప్పుడు ఏదో అంటారు కదా రండి. ఓకే అనుష్క గారు, మీరు అనవసరంగా డైట్లు చేస్తున్నారు, డైట్లు చేయకండి. అండ్ మీకు సైజ్ 0 కానీ సిక్స్ ప్యాక్ కానీ కావాలంటే సునీల్ గారు ఒక కేక్ పంపిస్తున్నారు, అది తింటే మాత్రం గ్యారంటీ అవుతారు. అంటే అనుష్క గారు అవ్వాలని కోరుకుంటున్నారు. యాక్చువల్గా చెప్పను, మీరు కోరుకునే ఆటలకి ఒకళ్ళు కావాలి కాబట్టి మమ్మల్ని వాడుకుని మీరు అవి కోరుకుంటున్నారు. రైట్ ఆర్ రాంగ్ అది వాళ్ళకి రాసుకుంటే కానీ అర్థం కావట్లేదు వాళ్ళకి. ఓకే. సో అందుకని
సో వెరీ గుడ్ సార్, నైస్ ఆప్షన్స్ తీసుకుంటున్నారు మీరు. సో ఇంకెక్కువ ఇబ్బంది పెట్టకుండా మరో కేక్, రెడ్ చిల్లీ కేక్. ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ హాట్నెస్ ఇండస్ట్రీకి ఫేవరెట్. ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ హాట్నెస్ రెడ్ చిల్లీ కేక్. ఇలియానగర్, వెరీ గుడ్, సూపర్. సో దోశ వేసారు మీ బొకే, మాకు ఫ్లవర్ పెట్టారు, మీ బొకే కూడా మీరు ఇచ్చేయండి ఇంకా. అరే వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇలియానా గారు మీరు తింటే మీరు ఇండస్ట్రీ ఫేవరెట్ అవుతారు అవుతారు పెరుగుద్ది అంటారు అంతేగా. తెలుసు సార్కి అర్థమైంది, సార్ భాషలో చెప్తాను నేను. ఇలియానా గారు మీరు అనవసరంగా బాలీవుడ్ వెళ్ళిపోయారు, మీరు కేక్ తింటే, మీరు ఈ కేక్ తింటే టాలీవుడ్ ఫేవరెట్ అవుతారు, మీరు బయట పెద్దగా బాగుండట్లేదంట, బయట కూడా బాగుండాలి అంటే ఈ కేక్ తినాలి అని అంటారు సునీల్ గారు. ఓకే, వెరీ వెల్ ప్లేడ్, సూపర్ స్పోర్ట్ యువర్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, ట్రెడిషనల్ కేక్, ట్రెడిషనల్ బ్యూటీ, శారీ క్వీన్, అట్రాక్టివ్ ఐస్, ఇవన్నీ వస్తాయి వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడ ఆలోచిస్తారు ఏంటంటే ఈ క్వాలిటీలో రాశారు, మేమేమో ఈ క్వాలిటీలతో అలాంటి క్వాలిటీలు ఎవరికి ఉన్నాయని వాళ్ళ పేరు చెప్పేస్తుంటే ఈ క్వాలిటీలన్నీ మీకు రావాలంట అని చెప్తున్నారు మీరు. మళ్ళీ పోనీ ఈ క్వాలిటీలు ఎవరిలో లేవో వాళ్ళకి ఇది గిఫ్ట్ ఇవ్వండి పోనీ. ఈ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు మీ సమంత గారు. సో ఈ క్వాలిటీస్ ఎవరికి లేవు అంటే ఆయన చాలాసార్లు ఆలోచించి అన్నారు సమంత గారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ షో చూస్తూ ఉంటారు ఈ పాటికి, అండ్ మీలో ఇంకొంచెం ట్రెడిషనల్ బ్యూటీ, మీరు ఇంకొంచెం శారీ వేసుకుని అందం కనపడడం, మీలో మీ కళ్ళు ఇంకొంచెం అందంగా ఉండాలి అంటే గనక ఈ కేక్ మీరు కంపల్సరీ తినాలి అని సునీల్ గారు చెప్తున్నారు. అదే ఆడుకుంటున్నారు, మమ్మల్ని వాడుకుంటున్నారు అని చెప్తున్నారు. సరే ఇంకెక్కువ ఆడుకోకుండా వాడుకోకుండా చిట్ట చివరి కేకు, హియర్ వి గో. వెడ్డింగ్ కేక్, తిరగానే పెళ్ళైపోద్ది, పెళ్లి బాగా జరుగుతుంది, అయినా కూడా హీరోయిన్గా ఉండిపోతారు. అలా మీరు ఎవరిని చూద్దాం అనుకుంటున్నారు ఇప్పుడున్న వాళ్ళలో? త్రిష గారు. త్రిష గారు, వెరీ గుడ్, సూపర్. అదే కదా ఆన్సర్, త్రిష గారు. త్రిష గారు ఇప్పుడు మీకు అవ్వట్లేదు, ఇది తింటే అవుతుంది, బాగా ఘనంగా కూడా జరుగుద్ది. వెడ్డింగ్ తర్వాత కూడా కంటిన్యూస్ గా మీరు యాక్టర్ గానే కొనసాగాలి. ఇంకా రాజేసుకుంటారా, ఇంక నేనేం చెప్పక్కర్లేదు, సునీల్ గారు కూడా అర్థమైపోయింది. మీరు ప్లాన్ చేసి కొడుతున్నారు అది. సో త్రిష గారితో పాటు ఇప్పుడున్న వాళ్ళలో ఎవరికి పెళ్ళి అయితే మీరు చూడాలని కోరుకుంటారు? ఇప్పుడున్న వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అవ్వాలి, మంచి మగులు రావాలని కోరుకుంటున్నారు. అంటే ఇప్పుడున్న హీరోయిన్లకి చాలు పెళ్లి యాక్టింగ్ కి, మీరు పెళ్లి చేసేసుకుని వెళ్ళిపోండి ఇంకా అంతేగా. పిల్లలకి అనేసి థియేటర్ కి వచ్చి మా సినిమాలు చూడండి అంతేగా. మీరు చెప్పి మీరు వెళ్తే గానీ కొత్త హీరోయిన్లు రావారు అన్న, టోటల్ ఇయర్ కాదన్న, లైఫ్ ప్లాన్ చేసావు అంటే 30-40 సంవత్సరాలు ప్లాన్ చేస్తాను ప్రతి క్వశ్చన్లో. ఓకే, నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏముండవు సార్, నేను అందరు సరదాగా తీసుకురావు, హెల్దీ వే, బట్ సూపర్ గా ఆన్సర్. సీరియస్ గా తీసుకుని పాప మాత్రం కేసులు వేయగలరా, ఏమైనా చేయగలరా, తప్పక తీసుకుంటారు మరి, ఏం చేస్తారు పాప వాళ్ళు. పైగా అందరూ మీకు పరిచయం ఉండి ఉంటారు, దాని గురించి మరి క్యాజువల్ గా తీసుకోవాలి తప్పదే. సూపర్, థ్యాంక్ యూ. సో ఓకే, ఇంక ఇటు సైడ్ వెళ్ళొద్దు మనం. సో మనం కొంచెం జాగ్రత్తగా ఉందాం ఈసారి నుంచి. ఇప్పుడన్నా మీరు బిజీగా ఉంటే చెప్పండి, నా సూట్ వేసుకుని జాతకం నేను కూడా 4-5 లైన్ చేస్తాను ఎపిసోడ్స్. ఓకే, హెయిర్ స్టైల్ చేంజ్ చేయాలన్నా ఇలాగా, అది సెట్ అవ్వదు ఈ మధ్యన, అది నాకు సెట్ అవ్వదు. హెయిర్ స్టైల్ చేయడం ముందు దువ్వుకుంటే హెయిర్ స్టైల్, ఇప్పుడు రేపుకుంటే స్టైల్. సో ఇప్పుడు కృష్ణాష్టమి అంటే పండగ కాబట్టి కృష్ణాష్టమి పండగకి మనకి రెగ్యులర్ గా గుర్తొచ్చేది ఉట్టి కొట్టడం. సో ఇప్పుడు మీరు ఉట్టి కొట్టకర్లేదు, కానీ నేను కృష్ణాష్టమి స్పెషల్ స్టైల్లో అంటే అందరికి నచ్చిన వాడు కృష్ణుడు, మీకు బాగా నచ్చిన వారు మెగాస్టార్ చిరంజీవి గారు. అందుకని ఓ పని చేద్దాం, ఇప్పుడు నేను మీకు మ్యూజిక్ వినిపిస్తాను, పాట మొదలయ్యే లోపల ఆ పాట ఏంటో మీరు గెస్ చేయాలి. ఓకే డన్, ఓకే లెట్స్ గో. ఒకవేళ చెప్పకపోతే టాస్క్ అక్కడ వస్తుంది, ఓ ఉట్టి వస్తుంది, ఉట్టాన కాల టాస్క్ ఉంటుంది. రెడీయా? ఓకే, సో కృష్ణాష్టమి స్పెషల్ మెగాస్టార్ గారి పాటలు వస్తాయి ఇప్పుడు, రెడీ, హియర్ వి గో. ఫస్ట్ మ్యూజిక్. నాకంటే పిక్చర్ వచ్చింది, పాట రాలి ఒకరి సాగండి, నేను విజిలేశాను కదా, ఆ గొడ్డలతో ఒకళ్ళు చెట్టు నరుకుతూ ఉంటారు, ఈయన వైట్ లాల్చిపాయ వేసుకుని వెళ్తుంటారు, రుద్రమైన రుద్రమైన తన దరికి రాని వనాల కోసం తరలి రాధ తనే వసంతం
ఎందుకండి సంపేత్తం జైలుకి వెళ్ళిపోతాను ఎందుకంటే అసలు ఫస్ట్ క్లక్ 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 అంటే అది నాగరాలో ఒక్కోసారి మేము సాంగులు పెట్టుకున్నప్పుడు 1 2 3 4 దాని ముందు వస్తుంది కదా అది అనుకుంటున్నాను నేను అంటే మీరే పెట్టేసుకుని మీరే విజులు కొనేసుకుని మీరే నోట్లు పెట్టేసుకుని మీరే ఊదేసుకుని మీరే టాస్క్లు మాకు పెట్టేస్తుంటారా అంటే అలాగే కాదు సార్ ఆ పాట కొంచెం బాగా ఓ పని చేయండి ఏమండి మీరు ఎన్ని పాటలు ఉంటాయి మొత్తం ఎన్ని ఉంటాయి మీరు మొత్తం 10 వేసేయండి వరుసగా ఈయన 10 ఏళ్ళకి ఊదేసి ఒకేసారి చెప్పేస్తారు టాస్క్ ఏదో ఒకేసారి చేస్తాం మేము సరే ఓకే ఓ పని చేద్దాం ఈసారి కొంచెం గ్యాప్ ఇచ్చి మీకు తెలిసినా మీరు ఊదకుండా నాతో ఓసారి ఊదించి ఎంకరేజ్ చేసి తర్వాత మళ్ళీ ఫుల్ ఈ విషయం అర్థమైపోయింది ఓకే సార్ తల్లి బిడ్డ న్యాయ న్యాయం ఇప్పుడు ఈ ఫసం క్యాన్సిల్ ఇచ్చి అవతలడికి మేము కత్తికొని చూద్దాం చేస్తాం అలాంటి అలాంటి పట్టుదల ఇక్కడ పర్లేదు నెక్స్ట్ వేసుకోండి ఒకటి తీసుకోండి ఏం చేస్తాం ఓకే సో ఫస్ట్ సాంగ్ నేను చెప్పేశాను కాబట్టి సునీల్ గారు మీకు ఏం టాస్క్ వస్తుందో చూద్దాం అక్కడ 8 ఉట్టిలు ఉన్నాయి మీరు ఏదో ఒక ఉట్టి సెలెక్ట్ చేసుకుంటే అందులోంచి టాస్క్ బయటకు వస్తుంది 5 కృష్ణుడు గెటప్ పడ్డా ఇప్పుడు గెటప్ వేసుకోవాలి పంపించేస్తే రోజు అయ్యేసి తిరుగుతాం అది ట్రాఫిక్ పోలీస్ ఆఫీస్ హెల్మెట్ ఏదండి అదిగో వేసుకున్నాక పైన హెల్మెట్ విత్ పించం మంజూరు హియర్ వి గో సెకండ్ సాంగ్ అవండి శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో మీరేంటి సార్ అక్కడ ఫ్లూట్ ఇంకా వెళ్ళారు అని స్టార్ట్ చేసినప్పుడు విజిల్ ఇచ్చారు మీరు సార్ ఇంట్లో అదే అందుకు అందుకే ఓకే రైట్ ఆన్సరా ఈ పాట అంటే పిచ్చి సో ఈ పాట మీలో మీరు పాడుకుంటారు ఐ మీన్ ఆ పాట హమ్ చేసుకుంటూ ఉంటారు ఎప్పుడైనా ప్రపంచం ముందు పబ్లిక్ ముందు పాడారు ఎప్పుడైనా ఆ ధైర్యం చేయలేదు అసలు ఒకసారి ట్రై చేద్దాం సార్ దాకా నాకు వాయిస్ రాదన్న కోరస్ వస్తుంది 100 మంది పాడినట్టు ఉంటుంది ఒకరిని పాడితే అంత బొంగురుగా ఉంటుంది వద్దు రెడీ 3 2 1 గో శుభలే కారాచుకున్న ఎదలో ఎప్పుడో అంతే సుమార్ ఎస్ ఒరిజినల్ స్టైల్లో ఎలాగో మేము వింటాం ఈ స్టైల్లో చాలా రేర్గా వింటాం సో నెక్స్ట్ సాంగ్ ఓకే ఇవన్నీ గుర్తుంటాయి కదా బాగా ఏమి గో 7 మరి బొంబాయి సినిమాలో ఆవిడ హీరోయిన్ యాక్చువల్లీ సునీల్ గారితో యాక్ట్ చేయడం నాకు చాలా బాగా నచ్చినది ఆయనది కంఫర్ట్ ఇస్తుంది మంచిగా మాట్లాడుతుంది కోఆపరేషన్ ఇస్తుంది అండ్ డైరెక్టర్ గారు చాలా బాగా చూశారు ప్రొడ్యూసర్ గారు కూడా వాడు మొత్తం పిక్నిక్ లాగా ఉంది షూటింగ్ అప్పుడే అయిపోయింది నేను చాలా ఫీల్ అయ్యాను మా ఈ పప్పి మా ఇంట్లో పెరుగుతున్న కుక్క పిల్ల కూడా ఫీల్ అయింది అందరం ఫీల్ అయ్యాము ఏ ఇది హీరోయిన్ చూసినా నచ్చిపోయినా కొంచెం టచ్లో ఉంది షోకి వెళ్తే ప్రదీప్ గారు కూడా చాలా బాగా చూపించారు నన్ను బాగా చూపించారు సార్ వెరీ గుడ్ భలే చేశారు నాకు ఐటమ్లు చూస్తుంటే భయం వేస్తుంది ఓకే థర్డ్ సాంగ్ ఫస్ట్ ఎవరిది అయిందేనా ఫస్ట్ పాడండి సార్ బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాపా ఏ పాపా ఏ పాపా అదేగా కాదా అదో కాదా చూద్దాం అంత అద్భుతంగా పాడారు సరే ఓ పని చేద్దాం
ఇప్పుడు టాస్క్ చేస్తాడు, గ్యాప్ వచ్చేస్తుంది కాబట్టి ఇద్దరం ఒకేసారి ఒక పని చేస్తే బాగుంటుందా? పని చేద్దాం. రెండు రెండు టాస్కులు వస్తాయి. ఇది ఏదో కొంచెం మీరు ఏదో స్కెచ్ పెంచారు, ఇంకొంచెం గట్టిగా ఇరికే సార్. స్కెచ్ పెంచారు. ఓకే పని చేస్తాను, రెండు నేను చేసేస్తాను సార్. ఇప్పుడు మీకే మరి నాకే అనుకున్నాను, అలాంటివన్నీ నాకే జరుగుతుంది సార్. నా జాతకాలు అలాగే ఉంటాయి. ఇప్పుడు 2, 3 నా మార్కులు ఆఫ్ అంట. అదేంటది సార్? ఒకసారి మీరు చెప్తే నేను ఇంటిగేట్ చేస్తా. ఓకే సూపర్, నెక్స్ట్ టాస్క్. ఇమిటేట్ హృతిక్ రోషన్. ముందే ప్లాన్ చేసి ఇక్కడ వేసుకున్నారా ఇవన్నీ? ఇవన్నీ కట్ చేస్తే నేను మరి చెప్తున్నాను నేను. ఇది అసలు కట్ చేస్తా అన్న. మీరు అందరూ కూడా సెల్ఫోన్లతో తీసుకోండి బిట్లు కావాలంటే. కొద్ది మన యూట్యూబ్లో పెట్టి ఏకేద్దారు ఓకేనా? అంటే మా అందరికి ఇంతకుముందు ఏం అయితే మన కోర్టులు పెట్టే వాళ్ళు యూట్యూబ్లో పెడితే సరిపోద్ది. ఏకే ఇచ్చి మొత్తం పట్టుకుంది, ఫ్రీడమ్ ఎక్కువ. ఏకే ఇచ్చట హృతిక్ రోషన్ అంటే మా అందరికి తెలిసింది ఒకటే, నాకు బాగా గుర్తు. ఏం తోస్తున్నారు అంటే ఆయన ఆ స్టెప్ అయితే నాకు తెలిసి డి మూవీలు అనుకుంటా. అది అది సూపర్ ఎక్స్పీరియన్స్ అది సార్. నాకు ఒక్కసారి నా కోసం వింటే సరదాగా ఉంటుంది. ఓకే లాస్ట్ సాంగ్. సరే ఈయన చెప్పింది రైటో కాదో, డిసైడ్ చేస్తే టాస్క్ ఎవరబడతాడు చేస్తాం. ఓకే రైట్ ఆన్సర్ ఏంటి? కాదండి, స్టార్టింగ్ మొక్కల మొక్కలు వేసి మళ్ళీ మ్యాచ్ సరేంటి సాంగ్. స్టార్టింగ్ ఇదే సార్. ఇప్పుడు సునీల్ గారు విజిల్ వేయలేదు, పాట చెప్పలేదు కాబట్టి సునీల్ గారు మీకు ఏం టాస్క్ వస్తుందో చూద్దాం. ఈయన స్టెప్ సునీల్ గారు, ఇందులో కొన్ని మనుషుల పేర్లు, సినిమా పేర్లు, ఊరు పేర్లు, వస్తువులు షఫుల్ చేసి వేసేసాం. ఇందులోంచి ర్యాండమ్లీ షఫుల్ అవుతూ ఒక్కొక్క వర్డ్ బయటకు వస్తుంది. సో నేను ఒక్కసారి డబుల్ ట్యాప్ చేసి మీకు స్క్రీన్ చూపించిన తర్వాత మీరు ఓన్లీ సైగలతో యాక్టింగ్తో ఆ దాని మీద ఏముందో నచ్చే చెప్పిస్తాను. రెడీయా? ఓకే. జిమ్ చిన్నప్పుడు ఇది ట్రైన్లో జిమ్ స్టేషన్లో. ఫస్ట్ జిమ్, ఓకే. రెండోది ట్రైన్, ఓకే. జిమ్ ట్రైనర్ ఓకే. ఎస్, వెరీ గుడ్ సార్, బాగా చేస్తారు. ఒక్కటి బాగుంటారు. షర్ట్ తీసేసారు, షర్ట్ తీయడం. తీయా షర్ట్, తీయా. అమ్మో, వన్ ఆ ముక్క తీసేయాలి. ఓకే, అది ఇది సగం సగమా? సా స
తీయడం. ఒక ఒక నాకర్ పనుడు చెప్తాను. సత్తి మంచి పనుడు. రాజా ఇల్లు భార్య ఇంట్లో ఇంట్లో ఇల్లాలు ఇంట్లో ఇల్లాలు ఇంకేమంట అంటారా వేరే భాష. పత్ని వైఫ్ 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 హౌస్ వైఫ్. ఏయ్ ఓకే సినిమా కత్తిరిస్తే సెకండ్ పార్ట్ దేవుడు దేవుడు దేవు దేవు అమ్మా ఇది పేరులో చివరి ముక్క. ఏం దేవు అనేది ఇప్పుడు నేను ఆలోచించాలి. వావ్ మీ పేరు ఏంటి సార్? కొడతారండి అంటే ఇదేమైనా పేరా హీరో క్యారెక్టర్ పేరా? ఓకే రీసెంటా లేటెస్ట్? ఏయ్ బాహుబలి బాహుబలి క్యారెక్టరా? చేయకుండదు బల్లాల దేవా రానా కాదు బలంగా ఉండదు వీక్. మన నాసర్ గారు పిచ్చాల దేవా? ఏయ్ అమ్మా ఇది ఇంకేం రాకపోయింది ఆయన. ఓకే ఈసారి ఏ క్యారెక్టర్ని చంపేస్తాను సార్? నేను రౌండ్ ఉంటుంది హోల్ ఉంటుంది గారా కొరికాం అప్పుడు హాట్ ఐటమ్ గారె గారె లాంటిది ఇడ్లీ ఇడ్లీ వడ వడ విజయవాడ వడ వడ ఫస్ట్ వర్డ్ రెండోది నాకు అర్థమైంది వడదెబ్బ వడదెబ్బ వెరీ గుడ్ రైట్ ఆన్సర్ ఎస్ నేను బెదిరించి ఆన్సర్ చెప్పిస్తానని డౌట్గా ఉంది సార్. డైలాగ్ అవుతారా పాట? థ్యాంక్ యూ చెప్పేస్తాను చెప్పేస్తాను సార్ ఆ పాటకు సంబంధించి నేను చెప్పిన చెప్పేస్తాను. లేదా సార్ చిరంజీవి గారు చిరంజీవి గారు పాట ఏదైనా స్టెప్ ఉంటే చెప్పినా చెప్పేసి మనం ఫేమస్ స్టెప్ ఏదైనా మీకు ఉందా అందులో ఆ పాటలో హీరోయిన్ పోనీ హీరోయిన్ రమ్మగారా రాజకీయ అనే కదా సార్ మీరు చూపిస్తే గెస్ట్ చేసి అంతే నాకు సంబంధం లేదు. ఓకే ఓకే చూచి ఇదంతా మర్చిపోతాం మనం. చిరంజీవి గారు రమ్మగారు హిట్లర్ హిట్లర్ హిట్లర్లో హిట్లర్లో సాంగ్ నడక కలిసి నిన్న రాత్రి సిగ్గుపడితే అలాంటి పాట ఆ పాటే స్టార్టింగ్ వామ్ ఆ పాట స్టార్టింగ్ అలా వస్తుంది సార్. వయసు రేవు ఓ అరబిక్ కాకార కుచరేత వయసునా అబీబి అబీబి అమ్మా రామా సూపర్. సో ఇప్పటివరకు మీరు ఆడారు కాబట్టి ఇంకో ఘోరం జరుగుతుంది సార్. ఇప్పుడు ఇప్పుడు నేను యాక్ట్ చేస్తాను మీరు ఆన్సర్ చెప్తారు. యాజ్ ఇట్ ఈస్ నేను తాగుబోతుని తిరిగి సార్ అలా కాదు సార్ అందరినీ బయటికి పంపేసి నేను ఒక్కడనే పౌడర్ రాసుకుని మందేస్తూ అమ్మాయిలు దగ్గర సార్ రివెంజ్ తీసుకుంటున్నారు నాకు అర్థమైంది అలా కాదు సార్ చాలా ఈజీ కూడా చూడండి హోలీయా హోలీ ఆడు సార్ ఎస్
చూసారు సార్ ఎంత ఫాస్ట్ చెప్పారు మీరు. రెండిట్లో ఒకటి ఎండ సూర్యుడు సన్ 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 బాత్ రైడా సార్ సూపర్ సార్ మీరు నాకంటే సూపర్ స్మార్ట్ సార్ ఫాస్ట్ చెప్తున్నారు ఫస్ట్ టైం ఆడుతున్నా నేను రెండు మంగళసూత్రం పెళ్ళి కూతురు తండ్రి పెళ్ళి అత్తయ్య అత్త అత్త కూతురు తల్లి కూతుళ్ళు ఇంకా అమ్మ కూతుళ్ళు అమ్మ కూతుళ్ళు అత్త కోడళ్ళు సార్ ఇక్కడ అయిపోయింది సార్ వెరీ వెల్ ప్లేడ్ క్లాప్స్ ఫర్ సునీల్ గారికి సో ఇక లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ అవర్ షో నేను మిమ్మల్ని స్ట్రైట్ అవే ఆరు క్వశ్చన్లు అడుగుతాను డైరెక్ట్ తెలిసే మీరు ఆన్సర్ చేస్తారు ఫస్ట్ వన్ ట్రూ ఆర్ ఫాల్స్ లో చెప్తారు మీరు హీరోగా కొనసాగడం సునీల్కి ఇష్టం లేదా ఏది ఎక్కువ ఇష్టం పోనీ మీకు కమెడియన్ ఎక్కువ ఇష్టం ఓకే సో కమెడియన్ గా ఎక్కువ పాపులర్ కావడం వల్ల సునీల్తో యాక్ట్ చేయడానికి హీరోయిన్లు ఓకే చెప్పట్లేదా మేబీ వాళ్ళందరితోనే నేను కమెడియన్ గా 10-15 ఇయర్స్ చేశాను సినిమాలు వీళ్ళందరితో కమెడియన్ గా మేబీ అందుకు వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉండి చేయట్లేదేమో దట్ ఈస్ అడ్వాంటేజ్ టు మీ యాక్చువల్లీ దేవుడు ఎప్పుడు ఏది డిసడ్వాంటేజ్ చేయడు వాళ్ళతో ఇప్పుడు నేను చేస్తే పెద్దోడు అనిపించచ్చు అందరికి ఇప్పుడు ఈ కొత్త వాళ్ళు చేయడం వల్ల నేను ఇంకా యంగ్ అవుతున్నా సూపర్ పెద్ద డైరెక్టర్లు సునీల్తో కథలు చెప్తున్నారు ఐ మీన్ స్టోరీ డిస్కషన్లు స్టార్ట్ అవుతున్నాయా నాకు అసలు ఈ అసలు ఏది ఫిక్స్ ఎవరన్నా నా దగ్గరకు వచ్చి కథ చెప్తే కథ బాగుంటే చేసేస్తాను అంతే అంతే పెద్దోళ్ళు ఎవరు ఏమొచ్చి కథ చెప్పట్లేదు అంటే ఆల్మోస్ట్ నాకు నా అదృష్టం ఆయన దయ రాజమౌళి గారి దర్శకత్వంలో ఆయన ఇప్పుడు దాకా ఆయన ఇంటర్వ్యూలు అడిగినా మీ ఫేవరెట్ సినిమా ఏంటంటే మర్యాద రామన్ అని చెప్తారు ఆ సినిమాలో నేను ఉన్నాను అది హ్యాపీ సూపర్ ఎస్ సో నెక్స్ట్ క్వశ్చన్ మల్టీస్టారర్ క్యారెక్టర్స్ హీరోస్తో ఏ హీరోతో నేను చెప్పే క్యారెక్టర్ చేస్తారని సో ఇది ర్యాపిడ్ ఫైర్ అండ్ ఫటాఫట్ ఆన్సర్ ఇస్తారు మీరు రైట్ బ్రదర్ క్యారెక్టర్ ఎల్డర్ బ్రదరా యంగర్ బ్రదరా ఇలాంటివి కూడా చెప్పాలిగా యంగర్ బ్రదర్ అనుకుందాం యంగర్ బ్రదర్ చిరంజీవి గారు విలన్ ప్రభాస్ ఫ్రెండ్స్గా పవన్ కళ్యాణ్ గారు వెరీ గుడ్ సూపర్ డిఫరెన్సెస్ కమెడియన్ అండ్ హీరో ఈ రెండింటి మధ్యలో మీరు డిఫరెన్సెస్ చెప్తారు పర్సనల్ లైఫ్ కమెడియన్గా ఉన్నప్పుడు ఎక్కువ నాకు పర్సనల్ లైఫ్కి టైం దొరికేది కాదు ఇప్పుడు పర్సనల్ లైఫ్కి టైం దొరుకుతుంది రెమ్యునరేషన్ కమెడియన్ ఉన్నప్పుడు ఎక్కువ వచ్చేది ఇప్పుడు తక్కువ వస్తుంది సో ఇండస్ట్రీ స్టేట్మెంట్స్ వీటికి మీ ఒపీనియన్స్ సునీల్ ఇంకా హీరో యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తున్నారా చేయట్లేదు సో ఇండస్ట్రీ స్టేట్మెంట్స్ వీటికి మీ ఒపీనియన్స్ సునీల్ ఇంకా హీరో యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తున్నారా చేయట్లేదా ఇప్పుడు హీరోకి ఒక రైటరు క్యారెక్టర్ రాస్తే ఆ క్యారెక్టర్ యాటిట్యూడ్ అది అలా కూర్చోవడం బయట ఎక్స్క్యూజ్ మీ అని మహాటం ఆ క్యారెక్టర్ యాటిట్యూడ్ ఆ తర్వాత నుంచి మనం క్యారెక్టర్ అయిపోకూడదు కదా మనకి చిన్నప్పటి నుంచి అమ్మా అన్నం పెడతావా ప్లీజ్ అప్ప ఎక్కడ ఉంది ఎవరిక్కడ కొంచెం మంచిగా తీసుకురండి అలా ఉండం కదా మరి అలా అంటే రియల్ లైఫ్ లో రజనీకాంత్ కిరే అనాలి ఆయన మరి అది మరి సునీల్ తమిళ ఇండస్ట్రీలో హీరోగా అడుగు పెడుతున్నారా వస్తే చేస్తారు ఇప్పుడున్న ప్రెసెంట్ హీరోయిన్స్ లో సింగిల్ సెంటెన్స్ ఆన్సర్ ఇవ్వాలి మీరు రకుల్ ప్రీత్ సిన్సియర్ యాక్టర్ సిన్సియర్ రాశి ఖన్నా క్యూట్ క్యూట్ రెజీనా ఎనర్జెటిక్ ఎనర్జెటిక్ తమన్నా ప్రజైల్ ప్రజైల్ సమంత సూపర్ స్టార్ ఓ అనుష్క ఆల్ టైమ్ ఆల్ టైమ్ వెరీ గుడ్ సూపర్ మా షోకి నిజమైన అందం అవతల పక్క కూర్చున్న వాళ్ళంతా ఆనందంగా మాతో అన్ని షేర్ చేసుకున్నందుకు లేదు ఇదే ఈ షో ఇదే కాన్సెప్టే ఈ విధానమే చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ అండ్ మా షోకి వచ్చినందుకు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ సో అలాగే మా షోకి వచ్చారు కాబట్టి వెళ్ళిపోయే ముందు మా షోకి వచ్చిన వాళ్ళందరి దగ్గర హ్యాండ్ ఇచ్చి వెళ్తారు మాకు సో హ్యాండ్ తీసుకుని హ్యాండ్ ప్రింట్ తీసుకుని థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు అలాగే మీ చేతుల మీదుగానే ఇది మా గ్యాలరీలో ప్లేస్
ఓకే హియర్ వి గో సో నెక్స్ట్ వీక్ మరో సూపర్ స్టార్తో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ దిస్ ప్రదీప్ థ్యాంక్ యూ సో మచ్